బీజేపీ రథసారథి రంగంలోకి దిగి వైఎస్ఆర్సీపీకి ఒక జలక్ ఇవ్వబోతున్నారా అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయన తన పార్టీని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం హోదాలో ఉన్న సోము వీరాజు గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ కీలక నిర్ణయాలు ఇప్పుడు వైసీపీకి జలక్కిచ్చే దిశగా ఉన్నాయి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక సంచలనం రేపుతున్న అంశం. ఎందుకంటే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇమీడియట్గా చిరంజీవి గారిని కలవడం, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవడం ఒక సంకేతం అయితే వెళ్ళిపోయింది ప్రజల్లోకి. కాపు సామాజిక వర్గాన్ని ముందుగా బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయాలనేదే సోము వీరాజు గారు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు అనేది. దీనికి తోడు ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే, గత కొద్ది రోజులుగా గంటా శ్రీనివాసరావు గారు, మాజీ మంత్రి, ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న గంటా శ్రీనివాసరావు గారు వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీకి కాకుండా గంటా శ్రీనివాసరావు గారిని బీజేపీలోకి లాగేసే ప్రయత్నాలు సోము వీరాజు గారు మొదలుపెట్టారు. అందుకే ఇమీడియట్గా ఆయన చిరంజీవి గారిని కలిశారు, చిరంజీవి గారి ద్వారా మంత్రాలు జరుపుతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే వైసీపీ నుంచి వినిపిస్తున్న వెర్షన్, గంటా శ్రీనివాసరావు గారు ఒకవేళ వైసీపీలోకి రాకపోయినంత మాత్రాన వైసీపీకి వచ్చే నష్టం ఏం లేదు అనేది. కాకపోతే కాపు సామాజిక వర్గాన్ని బలోపేతం చేసే దిశగా త్రూ అంటే తద్వారా భారతీయ జనతా పార్టీని కూడా బలోపేతం చేయాలి అనే సోము వీరాజు గారి టార్గెట్ ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతుంది, అది గంటా చేరికతో సాధ్యమవుతుందా లేదా అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే సోము వీరాజు గారు పవన్ కళ్యాణ్ కలిసినా లేదంటే చిరంజీవి గారిని కలిసినా ఆ భేటీకి పెద్దగా ప్రాధాన్యత అయితే సంతరించుకోలేదు. ఆయన వెళ్ళారు, కలిశారు అని ఒక చిన్న వార్తకు మాత్రమే పరిమితమైంది. కానీ ఆ కలిసిన వెనక అసలు స్ట్రాటజీ ఏంటి, అసలు రాజకీయ ఎత్తుకడ ఏంటి అన్నప్పుడే ఈ కోణాలన్నీ బయటపడుతున్నాయి, ఈ కోణాలన్నీ వెలుగు చూస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు గారిని ఒకవేళ ఉత్తరాంధ్ర కీలక నేతగా ఉన్నారు కాబట్టి ఆయన్ని గనక ఇప్పుడు ఈయన పార్టీలోకి అంటే బీజేపీలోకి చేర్చుకోగలిగితే మరింత బలోపేతం చేయడానికి వీలవుతుంది. అదే అంతేకాకుండా చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు సోము వీరాజు గారు బాధ్యతలు తీసుకుని వెంటనే అధ్యక్షుడుగా అనే సంకేతం కూడా అధిష్టానానికి వెళ్తుంది అనే నేపథ్యంలోనే ఆయన చాలా దూకుడుగా ఉన్నారంట. ఒకవేళ వైసీపీ చేరిక అనే దానికి పులిస్టాప్ పడి గంటా శ్రీనివాసరావు గారు బీజేపీలో చేరడం అనేది కనుక జరిగితే నిజంగా ఒక మంచి క్రెడిటే దక్కుతుంది సోము వీరాజు గారికి అనేది కూడా బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ మంత్రాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, గంటాకు దాదాపుగా వైసీపీలో ఎంట్రీకి ఆల్రెడీ అన్నీ సిద్ధమైపోయాయి అని అనుకుంటున్న నేపథ్యంలో ఫైనల్లో ఏమన్నా మళ్ళీ మార్చే అవకాశం ఉంటుందా, గంటాకు వైసీపీలోకి ఎంట్రీ లేదు అని చెప్పి ఇప్పటికే ఫ్యాన్ గుర్తుకు సంబంధించిన కొంతమంది ఆ పార్టీ శ్రేణిలో ర్యాలీలు సైతం చేశారు, అవంతి వర్గం వ్యతిరేకంగా ఉంది గంటా చేరికనని కూడా విశాఖలో ఇప్పుడు ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అదే కనుక జరిగితే గ్రూప్ రాజకీయాలు పెరిగిపోతాయి, గంటా శ్రీనివాసరావు గారు వైసీపీలో చేరుతాయి. సో లాస్ట్ మినిట్లో ఏమన్నా డెసిషన్ మార్చుకుంటారా, గంటా శ్రీనివాసరావు గారు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా, ఆ మధ్య ప్రచారం జరిగింది బీజేపీలో చేరబోతున్నారని, అదే నిజమవుద్దా, అదే కనుక జరిగితే సోము వీరాజు గారి ఎంట్రీ బీజేపీలోకి అధ్యక్షుడిగా ఇచ్చిన ఎంట్రీ వైసీపీకి ఒక జలక్కిచ్చినట్టు అవుతుందా గంటా శ్రీనివాసరావు గారు బీజేపీలో చేరిక వల్ల, లేదంటే యథావిధిగా యాజ్ యూజువల్గా ముందనుకున్నట్టు ఆయన మామూలుగా వైసీపీలోనే చేరేందుకు మొగ్గు చూపుతారా, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. మొత్తానికి ఒక ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నారు గంటా చేరిక విషయంలో సోము వీరాజు గారు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.